హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రైడ్ విత్ అబ్దుల్. ఈరోజు వచ్చేసి మనం బెంగళూరులో విజిటింగ్ ప్లేసెస్ మొత్తం చూపిస్తాను మీకు. బెంగళూరులో ఉండే విజిటింగ్ ప్లేసెస్ మొత్తము విత్యానంద మెట్రో స్టేషన్ నుంచి మనం విధానసభ వెళ్తున్నాము. చార్జెస్ వచ్చి 22 రూపీస్ మెట్రోలో. అంబేద్కర్ మెట్రో దగ్గర ఉన్నాము. ఇది మెట్రో స్టేషన్. ఇది ఇక్కడ నుంచి మనం విధాన సోదగ వెళ్దాము. ఎగ్జాక్ట్గా ప్రియమైంది టైము. మెట్రో పాసెస్ సోదగి ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే రావాలి. మెట్రోలో ప్లాట్ఫామ్ నెంబర్ 2లో అయితే వచ్చాను. ఇది వచ్చి డాక్టర్ అంబేద్కర్ విధానసౌధ మెట్రో స్టేషన్. ఇది అండర్గ్రౌండ్లో అయితే మెట్రో స్టేషను. వచ్చేసి హైకోర్టు, కర్ణాటక హైకోర్ట్. దీని కాబోయేట్లోనే మనకి విధానసౌధ అయితే ఉంటుంది. ఇదంతా విధానసౌధ. ముందర అయితే వెళ్దాం, చూద్దాం వెళ్ళి. విధానసౌధ వచ్చేసి 1952 నుంచి 1956 వరకు అయితే కట్టారు. ఇది అరౌండ్ 14 మిలియన్స్ కాస్ట్ అయితే అయింది కట్టేకి ఆ టైంలో. మొత్తం గార్డెన్ అయితే మెయింటైన్ చేస్తాను. ముందర చూడండి, సూపర్ ఉంది లొకేషను. స్వామి వివేకానంద మెట్రో స్టేషన్ నుంచి మెట్రోలో వస్తే మనకి 22 రూపీస్ ఛార్జ్ చేస్తారు. అలాగే ఆటోలో అట్లా వస్తే మనకి 50 రూపీస్ అలా ఛార్జ్ చేస్తారు. నాకు తెలిసి ఆ మెట్రోలో వచ్చేదానికే బెస్ట్. ఇది 22 రూపీస్ ఛార్జ్ చేస్తారు. మీరు ఇక్కడ కబన్ బారకు సౌద వెనకాల వచ్చి హైకోర్టు, కర్ణాటక హైకోర్టు చూడొచ్చు. అలాగే మనకు ముందర పోతే 1 కిలోమీటరు ఒక కబన్ పార్క్ అయితే వస్తుంది. కబన్ పార్క్ వస్తుంది, దాని తర్వాత మ్యూజియం అయితే వస్తుంది. మెట్రో స్టేషన్ విధానసౌధ నుంచి కెంపిగూడ బస్ స్టాండ్కి మెట్రోలు వచ్చి కెంపిగూడ నుంచి లాల్బాగ్కి మెట్రో తీసుకోండి. ఇది వచ్చి ఎంట్రన్స్ ఫెన్స్. ఇది లాల్బాగ్లో. ఇది వచ్చేసి ఎంట్రన్స్. 30 రూపీస్ ఛార్జ్ చేస్తారు అడల్ట్స్కి. సేల్కి వచ్చి 20 రూపీస్. లాల్బాగ్ లేక్ క్యాండీస్ కూడా ఉన్నాయి తినేకి. ఇక్కడ ఇది గ్లాస్ హౌస్. ఇది ఇది వచ్చేసి 1890లో అయితే నిర్మించారు. ఇది దీనికి వచ్చేసి మనం రిపబ్లిక్ డేలో, రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ డే వస్తాయి కదా, అప్పుడు వచ్చి ఇక్కడంతా డెకరేషన్ అయితే చేస్తారు, ఫ్లవర్ డెకరేషను. ఒకసారి అరౌండ్ వేసి వెళ్ళి చూసుకొని వద్దాము. ఫ్లవర్ డెకరేషన్ చేస్తారు ఇక్కడ, డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ చేస్తారు. దీనికి 200 ఇయర్స్ ఓల్డ్ ట్రీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇది వచ్చి గ్లాస్ హౌస్. ఇది బ్యాక్ సైడ్ ఆఫ్ గ్లాస్ హౌస్. ఇలా నడుచుకుని వెళ్దాము, ఏమైనా చూద్దాం పైన. ఇలా ముందరైతే వెళ్దాం నడుచుకొని.
ఇంకా ప్లేసెస్ ఏమైనా చూద్దాం లోపల ఉండేవి. డిఫరెంట్ టైప్ ఇక్కడ లోపల చూడండి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే పెంచుతున్నారు చూడండి. మొత్తం నర్సరీ చూడండి ఎలా డిఫరెంట్గా కట్ చేశారు ట్రీకి. ఇలా మొత్తం గ్రాస్ అంత ఫ్లవర్ డెకరేషన్ అయితే ఉంటుంది ఇక్కడ. రోజ్ గార్డెను, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ అయితే ఉంటాయి. మీరు జనవరిలో జనవరి ఆగస్టులో అయితే విజిట్ చేయండి. ఇక్కడ మొత్తం ప్లేస్ ఉన్నాయి, లోపల మొత్తం సూపర్ ఉంది లొకేషన్. సో లోపల వెళ్ళా చూపిస్తాను మీకు. ఇక్కడ కూర్చొని చిల్లు కూడా అవ్వచ్చు. లోపల చూడండి లొకేషన్ ఎలా ఉందో. ఇది వచ్చేసి లాల్బాగ్ లేక్ ఇది. ఇది వచ్చేసి చిన్న లేక్ ఇది. లోటస్ గార్డెన్ ఇది. తెలిసి బోనసాయి పార్క్. ఇక్కడ పోయిన ట్రెక్కింగ్ చేద్దాము. పార్క్ లాస్ట్లో ఉంది ఇది. ఇక్కడ నుంచి వ్యూ చూపిస్తాను చూడండి, 3 డిగ్రీస్ వ్యూ. లాల్బాగ్ మొత్తం ఎక్స్ప్లోర్ చేసి చూపించాను. ఇంకా ఇక నుంచి మనంపల్లికి వెళ్ళిపోవాలి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్. తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్ ఆన్ పెట్టుకొని కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయి.